ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాట్స్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. ఒక సీరియల్ ఆర్టిస్ట్ని నాకు షూట్ చేసినప్పుడు కూడా ఈయన ఎట్లా చెప్పేవారంటే, మీరు సీరియల్లో చేస్తారు కదా అట్లా చేయండి. ఎట్లా అంటే, డైరెక్టర్ గారు అదే మీ సీరియల్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తారో అలా ఇచ్చేయండి, పర్లేదు యాక్షన్ చెప్పగానే అదే మీరు ఎంత ల్యాగ్ ఇస్తారు ఎంత ల్యాగ్ రియాక్షన్ ఇస్తారు అదే ఇచ్చేయండి. అంటే ఒక సినిమా కోసం సీరియల్ ఎపిసోడ్ షూట్ చేయడం అనేది డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఈ మూవీలో ఆ ట్రాక్ ఒక సెపరేట్ గుర్తింపు రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు. నేను ఫస్ట్ ప్రివ్యూ మూవీ చూసినప్పుడు, నాకు మూవీ షూట్ చేసేటప్పుడు తెలీదు అసలు ఏంటి స్టోరీ ఏం తెలియదు, ఓన్లీ నా ట్రాక్ మాత్రమే తెలుసు. బట్ టోటల్ మూవీ చూసినప్పుడు ఇట్ వాజ్ బ్రిలియంట్. ఎట్లా అంటే, నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లా చూస్తూ కూర్చున్నా, నెక్స్ట్ ఏంటి అని అంత గొప్పగా తీశారు. అండ్ ఈ మూవీలో నేను కూడా ఒక పాట ఎందుకు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ టు సింహ గారు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ మత్తు అడ్లరా. అండ్ ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ ఆఫ్ రెస్పాన్స్. ఐ బీన్ గెటింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్ సేయింగ్ దట్ నాట్ జస్ట్ వన్స్ దే హావ్ బీన్ గోయింగ్ లైక్ థ్రైస్ ఫర్ ద మూవీ అండ్ ఆల్ దాట్. సో రియలీ హ్యాపీ టు హియర్ ఆల్ దాట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్, ఎందుకంటే ఫస్ట్ నేను పబ్లిక్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఐ డింట్ ఎక్స్పెక్ట్, అంటే ఇంత ఐ మీన్ ఇంత ఫ్లో కానీ ఇంత బస్ కానీ ఇదంతా అయింది కేవలం జనాలు వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల, కొత్త కంటెంట్ ఎంకరేజ్ చేయడం వల్ల జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ మూవీ ఒక మంచి హై ఇచ్చింది ఈ ఇయర్ ఎండింగ్లోను అండ్ స్టార్టింగ్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ పబ్లిక్ అందరికీ. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ చెర్రి గారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఏదో కొత్త వాళ్ళని కాకుండా, అదే మేము కొత్త వాళ్ళని తీసుకోవాలి లేదా అనే ఆలోచన లేకుండా టాలెంట్ని ఎంకరేజ్ చేసినందుకు. అండ్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరికి తెలియదు కానీ నేను ఒక టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చానండి. నేను ఒక టీవీ సీరియల్లో హీరోగా స్టార్ట్ అయ్యి వచ్చాను 2013లో. సో 13లో స్టార్ట్ అయ్యి 16లో ఎండ్ చేశాను. ఎందుకంటే నాకు బేసిక్గా మూవీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో నేను టీవీ నుంచి వచ్చిన బేసిక్గా మూవీలో తీసుకోవాలంటే జంకుతారు యాక్చువల్గా, అరే ఈడేం చేస్తాడు రా ల్యాగ్ ఇస్తాడు అన్న అలాంటి ఆలోచనలు చాలామందికి ఉంటాయి యాక్చువల్లీ ఇండస్ట్రీలో. బట్ రితేష్ నన్ను తీసుకుని థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఎవ్రీ టీవీ యాక్టర్ కెన్ ఆల్సో డూ అండ్ మంచిగా యాక్ట్ చేయగలరు. బట్ దానివల్ల వాళ్ళకి టీవీలో అలా ల్యాగ్ అలా చూడటం వల్ల అనిపించింది, కానీ ఎవ్రీ టీవీ యాక్టర్ కెన్ డూ వెరీ వెల్. అండ్ సరే నెక్స్ట్ శేషు అన్న థ్యాంక్ యూ సో మచ్. అంటే మేమంతా కొత్త వాళ్ళమే, బట్ మీరు అప్రిషియేట్ చేయడానికి వచ్చారు ఇక్కడ దాకా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, అలానే కాదు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వరూప్ అన్నకి ఇంకా వివేక్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఇయర్ ఇలా స్టార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్విక్గా. అంటే వస్తుంది మెల్లగా చూస్తారులే, థర్డ్ వీక్ ఎప్పటికో మంచి పేరు వస్తుంది అనుకున్నాం, కానీ వెంటనే అసలు ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేని సినిమాకి కొత్త డైరెక్టర్, ఇంత కొత్త మందిని ఇమీడియట్గా చూసి రెస్పాన్స్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇలాంటి కంటెంట్ని ఆడియన్స్ ఇలా రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ సో అంటే దీని దెర్ ఇస్ నో బెటర్ వే 2020లోకి ఎంటరింగ్ ఇలా ఎంటర్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాంటివి ఇంకా చేయాలి. అండ్ ఇవి చూసి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే విల్ ఇంప్రూవ్ విత్ ఎవ్రీ సినిమా అని ఐ ప్రామిస్ యూ అండి. విల్ కమ్ విత్ మోర్ కంటెంట్ లైక్ దిస్. అండ్ థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్ యూ స్వరూప్ గారు, థ్యాంక్ యూ శేష్ అన్న ఫర్ కమింగ్ హియర్. అండ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ టు మై ప్రొడ్యూసర్స్ చెరిమమ్మ అండ్ రవి గారు అండ్ నవీన్ గారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ రితేష్, ఫస్ట్ నేను స్టోరీ విన్నప్పుడే నాకు ఈ ఎక్స్ట్రా క్యాల్కులేషన్స్ ఏమి ఉండవండి, సాంగ్స్ ఉన్నాయా ఎలాంటి సాంగ్స్ ఉన్నాయి ఏంటి అన్నది. ఆ స్టోరీ మనం బాగా చేసామా లేదా అంతే అయిపోయింది. సో ఇది మేము బాగా చేసాం కాబట్టి ఆడియన్స్ కూడా అప్రిసియేషన్ ఇచ్చారు, దానికి చాలా హ్యాపీ అండి. సో అంటే దానికి మించి క్యాల్కులేషన్ ఏమి ఉండదు. అండ్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కూడా కిరణ్ గారు అబ్బాయి కాబట్టి న్యాచురలీ ఎంత కాదన్నా కిరణ్ గారు అబ్బాయి కింద చూస్తారు. సో ఆ దట్ బర్డెన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఆల్వేస్ దేర్ అండి, నాట్ ఆల్వేస్ లైక్ ఫర్ ద ఫస్ట్ మూవీ ఇట్స్ దేర్ డెఫినెట్లీ దేర్. బట్ ఏంటంటే అండి, లక్కీగా వెరీ లక్కీలీ ఆయన నాకు ప్రెషర్ 0.1% కూడా నేను తీసుకోలేదు. అంటే యూజువల్ నేను తీసుకోను, ప్లస్ నాకు ఐ డెంట్ ఫీల్.
అండ్ దాన్ని నాకు నేను కాకుండా నేనే తీసుకోను క్రెడిట్ అంతా. నేను ఐ విల్ గివ్ ఇట్ టు మై హోల్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్ చెరిమామ అండ్ రవి గారు, బికాజ్ నాకు ఎక్కడ కూడా నేను ఏదో నేను ఫస్ట్ సినిమా చేస్తున్నాను, నేను ఐ నీడ్ టు చాలా చేయాలి, వీళ్ళు ఇంప్రెస్ చేయాలంటే అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు కలగలేదు. నాకేంటంటే ఐ వాజ్ టోటలీ ఇన్ సింక్ విత్ ద హోల్ టీమ్ అండి. సో నేను అందరూ ఎలాగంటే అందరూ డెబ్యూటెంట్స్ కాబట్టి మేమందరం అదేదో ప్రెషర్ ఎవరు తీసుకోలేదు. ఎవరు మేమంటే నేను ఒక స్కూల్లో ఏదో కాలేజ్లో ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నట్టు, ఏదో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏదో సరదాగా ఏదో చేస్తున్నట్టు. అది అది ఏంటంటే ఎవరినో పెద్దగా ఇంప్రెస్ చేద్దామని కాదు, ఫస్ట్ ఏదో ఎంజాయ్మెంట్, ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తా, ఆ టైప్లో వెళ్ళిపోయింది మొత్తం. సో నాకు నేను ఐ డెఫినెట్లీ కాంట్ టేక్ ద హోల్ క్రెడిట్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ చెరీ మామ. నేను చెప్పిన కాన్సెప్ట్ విన్న వెంటనే ఓకే చేసినందుకు ముందు చెరీ గారికి. ఇక్కడ పెద్దగా కంటెంట్ ఇస్ కింగ్ అని రాసాము, నా దగ్గర కంటెంట్ లేదు ఇప్పుడు మాట్లాడడానికి. సో ఏదైనా మూవీ అంటే టీమ్ వర్క్, సో అక్కడ ఉన్న ఏడీస్ ఒకసారి త్వరకు వస్తే అందరిని పర్చేజ్ చేస్తాం. ఎదురండి థామస్ తేజ తర్వాత వాళ్ళే అవి చేస్తూ మేము డెమోస్ అన్ని చేసుకుంటూ ఉన్నాము. సో చేసిన తర్వాత చెరి గారికి వచ్చి స్టోరీ మా డెమోస్ చూపెట్టాం. చూపెట్టిన తర్వాత ఇది మళ్ళీ ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. సో చూసిన తర్వాత మాకు ఆఫర్ ఇచ్చారు, ఆఫర్ ఇచ్చి చేయించారు. సో హ్యాపీ. సో ఫైనల్గా మూవీ రిలీజ్ అయింది. సో ఇంకోటి ఏంటంటే నేను మామూలుగా నమ్మింది మాది స్టార్ట్ కొంచెం బజ్ తక్కువ ఉన్నా మాకు 25th రిలీజ్ చేసాం, అంటే మౌత్ పబ్లిసిటీతో ఎక్కువ వెళ్తుందని నమ్మాను. సో అదే జరిగింది. నేను సోషల్ మీడియాలో కూడా మొన్న మొన్నే జస్ట్ యాక్టివ్ అయ్యాను, నాకు ఇన్స్టాగ్రామ్లో వాటిలో చాలా సడన్గా ఫాలోవర్స్ పెరుగుతున్నారు, మెసేజెస్ వస్తున్నాయి. అంటే ఏంటంటే ఓన్ చేసుకున్నారు మూవీ, అది నాకు చాలా నచ్చింది. అంటే ఏదో కొత్తగా తీశారు, బాగా తీశారు భయ్య, అది భయ్య, ఇది భయ్య అన్న, ఇలా అన్న, అలా అన్న, ఇవన్నీ వింటుంటే నాకు మంచిగా ఉంది. అంటే ఏంటంటే ఒక సాంగ్స్ లేవు, ఒక రొమాన్స్ లేదు, ఇది లేదని వీళ్ళు ఎప్పుడు అడగలేదు. అంటే నమ్మాను అలా, అది ఇప్పుడు నేను ఒకటి అనుకుంది తీస్తే చూస్తారన్న ఒక బిలీఫ్ నాకు ఉండింది. అది మీరు చూసి మీరేంటంటే ఎంకరేజ్ చేసినందుకు చాలా హ్యాపీ. సో నా మాలానే ఇంకా చాలామంది టీమ్స్ ఉంటారు, సో వీళ్ళకి కూడా ఇంకా చెరి గారికి రవి గారికి కూడా ఇంకా కొత్త టీమ్స్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో మీరు ఎంకరేజ్ చేయడం వల్ల అండ్ ఇంకా నా టీంలో నేను మొన్న ప్రీ రిలీజ్లో భైరవ గురించి చెప్తాం అనుకున్నా. సో భైరవ ఒకసారి వస్తే, సో నాకు భైరవకు అసలు సింక్ కుదరలేదు ఫస్ట్లో. సో నాకు తన మీద నమ్మకం లేదు, తనకు నా మీద నమ్మకం లేదు, కానీ మా ఇద్దరి మీద చెరి గారికి నమ్మకం ఉండింది. సో కూర్చున్నాము, నేను ఏదో సీన్ చెప్తాను, తను ఏదో సాంగ్ కొడతాడు, మ్యూజిక్ ఏదో కొట్టాడు, ఇద్దరం ఒకళ్ళు చూసుకునే వాళ్ళు ఏంటిది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఉండింది. సో ఫస్ట్ ఎడిట్ చేసిన తర్వాత ఫస్ట్ కట్ భైరవానే చూశాడు అనమాట. సో చూసిన తర్వాత అప్పటికి పెద్దగా మాకు ఇంకా అంత బాండింగ్ లేదు. సో తను పెట్టిన మెసేజ్ నాకు చాలా బూస్ట్ ఇచ్చింది, ఎందుకంటే ఒక నేను చూసిన తర్వాత ఫస్ట్ ఎడిట్ తనే చూశాడు. సో చూసిన తర్వాత అక్కడి నుంచి మెల్లగా మేము సిట్టింగ్స్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూర్చొని అది చేస్తూ చేస్తూ నాకు అంటే మొత్తం నా టీంలో నాకు అందరి మీద కాన్ఫిడెన్స్ ఉండిందండి. ఓన్లీ భైరవ అది ఒకటి ఏంటంటే నాకు తెలియదు, తన వర్క్ తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు, మొత్తం ఆర్ఆర్ తన చేతుల్లో ఉంది. అంటే మూవీ ఈ లెవెల్లో ఉంటే ఈ లెవెల్ తీసుకెళ్లాల్సింది, ఆర్ఆర్తో ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళొచ్చు, అది భైరవ తీసుకెళ్ళాడు. సో థ్యాంక్ యూ బ్రో. సో అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా, అంటే భైరవ నేను సింహ మా టీం అంతా కలిసి అందరం ఒకే మూవీతో ఈ మూవీతో డెబ్యూ అవుతున్నందుకు. ఇంకొకటి ఇది ఇప్పుడు ఏది పేరు వచ్చినా ఇది ఒక టీం వర్క్, సో మొత్తం టీంకి పేరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక్కటే స్పెసిఫిక్గా ఒక డిపార్ట్మెంట్ అని కాకుండా డిఓపి సారంగం మూల కూర్చున్నాడు ఇక్కడ రా ఒకసారి. సో రా త్వరగా. సో అంటే డిఓపి తన కూడా నాతో ఉండి, అంటే నేను మామూలుగా కొన్ని మరీ ఎక్కువగా నాకు ఈ లెన్స్ పెట్టి ఆ లెన్స్ పెట్టన్నా తను ఏమి అఫెండ్ అవ్వకుండా కొన్ని షార్ట్స్ అవి ఇంకా ఇందులో టిపికల్ షార్ట్స్ కూడా కొన్ని చాలా చేసాం అన్నమాట. సో టెక్నికల్ సైడ్ కూడా ఏంటంటే మామూలుగా ఎవరు మెసేజెస్ పెడుతున్నా మొత్తం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని మాట్లాడుతూ పెట్టారు, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మత్తవదలరా అంటే ఏదో నా ఒక్కడిది ఇది కాదు, మొత్తం టీం వర్క్. సో ఇది ఒక టీం మూవీ, ఇది ఒక కొత్త టీంని మీరు ఎంకరేజ్ చేశారు. సో థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి వచ్చిన వివేకాత్రేయ అండ్ స్వరూప్ వాళ్ళిద్దరు కూడా థ్యాంక్ యూ. సో ఏజెంట్ అండ్ మన బ్రోచేవారు ఎవరు ఇంకా అడ్విశేష్ గారు, టార్చ్ బేరర్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా అనుకోవచ్చు. సో థ్యాంక్ యూ మీరు కూడా వచ్చి అంటే ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో మా సినిమా భైరవ చెప్పినట్టు 2 ఇయర్స్ ఆడింది, సో హ్యాపీ. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ఆడుతుంది, సో 10th దాకా ఉంటుంది. సో ఇంకా ఎవరు చూడని వాళ్ళు చూడండి, చూద్దాం అనుకునే వాళ్ళు మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ. మత్తు వదలరా ఒక రొటీన్ సినిమాకి భిన్నంగా ఉన్నా సరే ఈ సినిమాని ప్రేక్షకులందరూ
పాత్రికేయ మిత్రులు అందరూ ఆదరించినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఆనందమే కాదు చాలా గర్వంగా కూడా ఉంది, ఎందుకంటే ఈ సినిమా మీరు చూస్తే అందరూ కొత్త వాళ్ళు. జస్ట్ నౌ యాజ్ వి ఇంట్రడ్యూస్డ్ ఎవ్రీవన్ ఈజ్ న్యూ, ద డైరెక్టర్ ఈజ్ న్యూ, ద కెమెరామ్యాన్ ఈజ్ న్యూ, ది స్టైలిస్ట్ ఈజ్ న్యూ, ద మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ న్యూ, అండ్ దెన్ వీ హ్యావ్ ద కలరిస్ట్ అండ్ ద సిజీ క్రియేటర్ ఆల్సో హూస్ ఎ న్యూ పర్సన్. సో అలాగా ఈ టెక్నీషియన్స్ అందరు కొత్తలు. ఓన్లీ ఐ థింక్ ద ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ గారు తప్ప, ఈవెన్ ద ఫైట్ మాస్టర్ శంకర్ రుయాల, ఈ వాజ్ ఆల్సో ఇట్స్ అ డెబ్యూ మూవీ ఫర్ హిమ్. సో అలాగా టెక్నీషియన్సే కాకుండా ఈవెన్ ద లీడ్ క్యారెక్టర్స్ లైక్ సింహ, దెన్ అతూల్య అండ్ దెన్ నరేష్, సో ఆల్ దీస్ త్రీ పీపుల్ ఆర్ ఆల్సో హూ హ్ ప్లేడ్ ద మేజర్ రోల్, అంటే టోటల్ మూవీ ఈస్ క్యారీడ్ బై దీస్ త్రీ క్యారెక్టర్స్. సో వీళ్ళందరూ కూడా కొత్తగా కొత్త వాళ్ళు. సో ఇంతమంది కొత్త వాళ్ళు కలిసి ఇంత మంచి సినిమా, బ్రహ్మాండమైన సినిమా తీసినందుకు చాలా గర్వంగా ఉందండి. అండ్ సినిమా చూసిన వాళ్ళందరూ నేను చెప్పేదానికి ఒప్పుకుంటారేమో, ఈ సినిమాలో ఏంటి ఒక ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ రొమాన్స్ హీరో హీరోయిన్ అట్లాంటివి ఏం లేవండి సినిమాలో. అయినా కానీ ఈ సినిమాని ప్రేక్షకులు ఇంత ఆదరించారంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ద కంటెంట్ ఇన్ ద మూవీ ఈజ్ వాట్ మేడ్ పీపుల్ వాచ్ దిస్ మూవీ. అండ్ అఫ్ కోర్స్ ఆ కంటెంట్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ కోడ్ చేయాలి. అది రితేష్ రానా అండ్ హిస్ టీమ్ హావ్ డన్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ షోడ్ ఇట్ టు ద ఆడియన్స్ దట్ వితౌట్ ఎనీ ఆఫ్ ద రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్. అందుకే రొటీన్ సినిమాకు భిన్నంగా ఉన్న సినిమా అనేది కారణం అదేనండి. సో అవన్నీ లేకుండా కూడా సినిమాని మంచి సినిమా తీయచ్చు అనేది వాళ్ళు ప్రూవ్ చేశారు. అలానే ప్రేక్షకులు కూడా దీన్ని ఆదరించారు. అంటే ఒక చిన్న సినిమా పెద్ద సినిమా అని డిఫరెన్స్ ఏం లేదు అని ప్రూవ్ చేశారండి ప్రేక్షకులు కూడా. బాగుండాలి కంటెంట్, బాగుండాలి కాన్సెప్ట్, షుడ్ బి గుడ్ అనేది ఈ సినిమా ప్రూవ్. దట్స్ ద రీజన్ వై ఐ బిలీవ్ కంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలానే ఇప్పుడు ఈ సినిమాలో ఎవ్రీథింగ్ వీ హన్ ఈజ్ డిఫరెంట్. ఐ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిసిటీ వాజ్ డన్ బై అనురాగ్ అండ్ టీమ్ ఫ్రమ్ చాయ్ బిస్కెట్ అండ్ దెన్ బాబా సాహెబ్ సాయిమిక్ మ్యాక్స్ మీడియా. నాకు నో చెప్పడానికి అసలు ఏ రీజన్ కనపడలేదండి. ఆ విధంగా వీ జంప్డ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. అలాగే మా చెరి గారు ఉన్నారు, చెరి గారు ప్రొడ్యూసర్ అయితే మేము ప్రెజెంటర్గా ఉంటా అలా చేయగలిగాం. అలాగే పెద్దది చిన్నది అదేం కాదండి. యాక్చువల్గా సక్సెస్కి మూడు మెజర్మెంట్లు, హిట్ ఒకటైతే సెకండ్ ఈజ్ సూపర్ హిట్, థర్డ్ ఈజ్ బ్లాక్ బెస్ట్. అన్నిటికీ ఎలా రేట్ చేస్తారనే దాంట్లో 1 రూపీకి 125 వస్తే అది హిట్, అదే 150 వస్తే సూపర్ హిట్, అదే కనుక 2 రూపీస్ వస్తే అది బ్లాక్ బెస్టర్. డెఫినెట్గా ఈ సినిమా థర్డ్ కేటగిరీలో ఉందని అందరం నమ్మాము. ఇట్ హ్యాస్ బికమ్ ఏ వెరీ గుడ్ బ్లాక్ బస్టర్. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగే ఇక ఈ దీంట్లో చెప్పుకోవాలంటే మనం సినిమా బిగిన్ అయిన కాడి నుంచి రితేష్ వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్తో ఎలా చేస్తామని ఎలా మాకు ప్రజెంట్ చేశారో యాజ్ ఇట్ ఈజ్గా చివరికి చూసేపాటి వాళ్ళు చెప్పినట్టు చేయగలగటమే దీంట్లో మా మొదటి విజయం అనుకోవాలి. అండ్ బడ్జెట్ కూడా రూపాయి కూడా పెరగకుండా చేయగలిగారు. డెఫినెట్గా వీఆర్ వెరీ కంఫర్టబుల్ బిఫోర్ రిలీజ్. అందుకని మేము ఇంకా ఎనర్జెటిక్గా రిలీజ్ కూడా చాలా హ్యాపీగా చేయగలిగాం. అలాగే దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి, క్యాస్ట్ అండ్ క్రూతో పాటు టెక్నీషియన్లు, సురేష్ గారు డిఓపి అవనండి, అలాగే ఏఎస్ ప్రకాష్ మా ప్రొడక్షన్ డిజైనర్, ప్రకాష్ ఇలా మాది ఇలా చిన్న ప్రయత్నం నువ్వు ఇలా చేసి పెట్టాలంటే వితౌట్ 1 రూపీ రెమ్యునరేషన్ కూడా ఏం తీసుకోకుండా ప్రొడక్షన్ డిజైన్ చేశాడు, దానికి వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రకాష్. అలాగే ఇండస్ట్రీలో ఎవరైనా మంచి కథలు ఉంటే ప్రకాష్ గారిని అప్రోచ్ అవ్వచ్చు, సార్ మేము ఏమి డబ్బులు ఇవ్వలేము మాకు చేసి పెట్టనని, డెఫినెట్గా ఆయన చేస్తారు. అలాగే మొత్తం టెక్నీషియన్లు అందరూ, క్యాస్ట్ అండ్ క్రూ అందరూ, ఎవరి జాబ్ వాళ్ళు ఇంకా బెటర్గా చేసి ఈ సినిమాని ఈ రేంజ్లో కూర్చోబెట్టగలిగారు. సెకండ్ రీజన్ వచ్చి మా వాళ్ళు కూడా ఎవరు ఇక్కడికి వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు, ఇలాగే మాట్లాడేవాళ్ళు. ఒక్కసారి మాకు వాళ్ళు గుర్తు వస్తున్నారు. అండ్ మత్తు వదల రాయసే బ్రిలియంట్ ఫిల్మ్. నెక్స్ట్గా చూసిన వెంటనే బెంగళూరులో చూశాను. బెంగళూరులో యూజువల్గా ఏంటంటే మండే పూట
తక్కువ మంది వస్తారు, అందరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. అండ్ మండే పూట ఆఫ్టర్నూన్ షో ఇట్ వాస్ లైక్ 80% ఆక్యుపైడ్, అండ్ ఒక థ్రిల్లర్ మూవీకి పీపుల్ ఆర్ విజిలింగ్ క్లాపింగ్ అండ్ లాఫింగ్ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రేట్ సక్సెస్. అండ్ ఎవ్రీవన్ ఫస్ట్ రానా, నేను సినిమా చూసినే రానాకు ఫోన్ చేశాను. ఎందుకంటే లైక్ ప్రతి థ్రిల్లర్ సినిమాకి ఒక ఫార్మాట్ ఉంటుంది, అండ్ ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎ ఫార్మాట్. ఆ ఫార్మాట్ లేకపోవడమే ఫిల్మ్ బ్యూటీ. అండ్ ద నెరేషన్ స్టైల్ వాస్ టోటలీ డిఫరెంట్. అంటే సినిమా స్టార్ట్ అవడం కానీ, బిట్ కానీ, ఎండ్ కానీ, అండ్ దెన్ సీరియల్ ఎపిసోడ్ కానీ, ఐ వాస్ లైక్ లాఫింగ్ లౌడ్. అండ్ దెన్ ఒక్కసారి మొత్తం ఇదైపోయాక లాస్ట్లో ఒక ఒక నరేష్ మీద ఒక షార్ట్ ఉంటుంది, ఐ జస్ట్ లవ్ దట్ షార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక స్క్రిప్ట్ని పేపర్ మీద గేజ్ చేయడం చాలా కష్టం. అంటే ఎవరైనా నరేషన్ ఇచ్చేప్పుడైనా ఇది ఎలా ఉంటుంది, కొత్త వాళ్ళకి ఇస్తే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా అని చెప్పి నమ్మడం కూడా చాలా కష్టం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నమ్మినందుకు చెరి గారు థ్యాంక్ యూ. ఎందుకంటే మేమందరం ఒకే అంబ్రిల్లాలో ఉంటాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ ఇట్. అండ్ రవి గారు థ్యాంక్ యూ అండి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను మత్తువాదులుగా నాకు బేసికల్గా రెండు ఎక్స్పీరియన్స్లు ఇచ్చింది. నేను బాగా చిల్లుగా లేజీగా మన సినిమాలో హీరో ఉన్నట్టుగా అలా పడుకొని స్క్రిప్ట్ రాసుకుంటున్నవాడిని. ఏదో ఒక టీజర్ చూసి నేను చాలా ఇదేంటి వెరైటీగా ఉంది, ఇంకోళ్ళు ఎవరు వస్తున్నారు, కొత్త బ్యాచ్ తయారయ్యారు, ఇప్పుడు మనం అలర్ట్ అయ్యాలి ఇంకా. సో యాజ్ యూ సెడ్, అది ఒక అలార్మింగ్ సౌండ్లాగా అనిపించింది నాకు. లేదు ఇంక పరిగెత్తాలి ఇంక మనం అని చెప్పి గబగబా ఎఫ్డిఎఫ్ఎస్కి వెళ్ళి చూస్తే ఐ వాజ్ లైక్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. నాకు వెళ్ళేటప్పుడు ఎవరో వీళ్ళు అని చెప్పి అనుకునే వెళ్ళినోడిని, వచ్చినప్పుడు నేను ఈ టీంలో ఎవరో ఒకరితో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి వెంటనే చెరి గారికి ఫోన్ చేసి చెప్పాను. యాక్చువల్గా సార్ నేను డిస్ట్రిబ్యూటర్ లెక్కలు వేస్తున్నా అప్పుడు. సార్ ఫస్ట్ షో 70% ఆక్యుపెన్సీ ఉంది సార్, నేను నాకు తెలిసి మ్యాటినీకి ఫుల్ అయిపోతుంది అది ఇది అని చెప్పి చెప్తుండే. నాకు తెలిసి దట్స్ అ వెరీ గుడ్ సైన్. అంటే ఇంకొకటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ నాకు, నేను ఈ ఇయర్ మా బ్రోచే ఏజెంట్ వచ్చినాయి కానీ ఒకళ్ళ స్క్రిప్ట్ ఒకరికి తెలుసు. సో మేము థియేటర్లో ఎప్పుడు మా సినిమా చూసి నవ్వుకున్నది లేదు, ఎవరెవరు ఎంత నవ్వుతున్నారో చూసుకునే వాళ్ళం. ఈ సినిమా నేను మర్చిపోయి హ్యాపీగా నవ్వుకున్నా. అండ్ ఈ ఇయర్ నాకు ఒక ఆ ఎండ్ అనేది చాలా గుడ్ నోట్లో ఉంది. అండ్ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు చెరి గారు వచ్చేసరికి ఇలాగ ఇంత చిన్న బడ్జెట్లో ఇంత తీసామని చెప్పంటే కనుక చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అండ్ ఈ మూవీ గురించి ఎవరు మాట్లాడిన వచ్చేసరికి మ్యూజిక్ బాగుంది, ఎడిట్ బాగుంది, ఇలా సపరేట్ టర్మ్స్ మాట్లాడకుండా టోటాలిటీగా ప్రతి ఒక్కటి బాగుందని చెప్పి అంటున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ సైన్. అంటే మామూలుగా మ్యూజిక్ బాగుంది అని చెప్పంటే కొన్నాళ్ళ తర్వాత మ్యూజిక్ వాళ్ళు ఆడేసిందిరా లేకపోతే ఎడిట్ బాగుందని ఆడేసిందిరా ఇట్లా కాకుండా, యాజ్ ఎ ఫిలిం టోటాలిటీ పర్ఫార్మెన్సెస్ నుంచి ప్రతి ఒక్కటి వర్క్ అవడం అనేది చాలా రేర్ ఫీట్. సో దట్ హ్యాపెండ్ టు దిస్ ఫిలిం. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరిని, యాక్టర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్. అండ్ ఈ డికేడ్లో బేసికల్గా నాకు తెలిసి క్షణంతో స్టార్ట్ అయింది అనుకుంటాను. సో క్షణం, పెళ్లి చూపులు, అది ఒక్కొక్క ఇయర్కి ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం, తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఇట్లా ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్కటి వస్తుంది. ఈ ఇయర్ అసలు కుండపోత వర్షంలాగా అలాగా ఏడెనిమిది వచ్చేసినాయి యాక్చువల్గా. సో నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ డికేడ్కి ఇంకా ఎక్కువ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. సో హిందీ సినిమా ఇంకా మంచిగా రావాలని చెప్పి దానిలో నేను కూడా పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఐ జస్ట్ వాంట్ సే, మత్తువాదుల సినిమా గురించి జనాలు మాట్లాడేటప్పటికి జెమ్ అనే పదం, చిన్న సినిమాల్లో ఇలాంటి కొన్ని పదాలు వాడుతున్నారు. ఫర్ సమ్ రీజన్ ఎందుకో ఎవరు పెద్ద సినిమాలని జెమ్ అనరు, ఎప్పుడు చిన్న సినిమాకి సంబంధించే జెమ్ అంటారు. సో నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఫర్ మీ మత్తువాదుల ఒక పెద్ద సినిమా. అది ఎందుకో నేను చెప్తానండి. ఇది నేను ఒక ఆడియన్స్ మెంబర్గా చెప్తున్నాను. నేను ఫిల్మ్ జస్ట్ 2 డేస్ బ్యాక్ చూశాను. నాకు టీజర్ ర్యాండమ్గా ఆన్లైన్లో చూసి చూడగానే తెగ నచ్చేసింది. సో ఐ ట్వీటెడ్ టీజర్ ట్రైలర్ గుర్తులేదు, బట్ ఐ సా సమ్ క్రియేటివ్స్ అండ్ ఐ లవ్డ్ ఇట్. ఒక ఆడియన్స్ మెంబర్గా నేను ఎంజాయ్ చేసింది ఏంటంటే, ఐ లైక్ ఇప్పుడు సింహ తన డెబ్యూలో కూడా ఐ లైక్ ద కైండ్ ఆఫ్ వేరియేషన్స్ హీ షోడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ హీ వాజ్ డబ్బింగ్ డిఫరెంట్ సీన్స్. నాకు అది నచ్చింది. నేను ఎండింగ్ క్రెడిట్స్లో రెవెంజర్స్ అని చదవగానే ఎవరు వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ చేశారు, జనరల్గా ఇవి మనం గైరిచీ సినిమాలో చూస్తాం కదా అని నేను ఫీల్ అయ్యి, ప్రత్యేకంగా రెవెంజర్స్ గురించి ట్వీట్ చేస్తే వీళ్ళు నాకు థామస్ ఇస్ ది సోల్ ఆఫ్ రెవెంజర్స్ అని నాకు చెప్పడం, అండ్ నేనేమో వాళ్ళని ఇది ఎలా చేశారు అది ఎలా చేశారని అడగటం తెలుసుకున్నాను.
ఐ ఫౌండ్ అవుట్ ఇప్పుడు సినిమా గ్రేడింగ్ డిఐ మామూలుగా అన్నపూర్ణలో ప్రసాదనాలు చేయలేదు, మామూలు కంప్యూటర్స్ మీద చేశారు. దాని అర్థం ఏంటో చెప్తాను ఒకసారి మీకు. మీరు మామూలు కంప్యూటర్ మీద ఒక సినిమాని గ్రేడ్ చేస్తే, మీరు బ్లూ కలర్లో గ్రేడ్ చేశారంటే అది తెర మీద ఎక్కేసరికి గ్రీన్గా కనిపిస్తుంది అనమాట. ఎలా ఉంటుందో తెలియదు. సో వీళ్ళు ఒక్కొక్కటి గ్రేడ్ చేసుకొని టెస్ట్ చేసుకోవడం, తిరిగి రావడం, మళ్ళీ గ్రేడ్ చేసుకొని టెస్ట్ చేసుకొని తిరిగి రావడం, అలా చాలా చాలా కష్టపడ్డారు రెండే రెండు కంప్యూటర్ల మీద. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అది ఎంత కష్టమైన ప్రాసెస్ అనేది. అలాంటి దాన్ని వీళ్ళు అంత టెక్నికలీ సుపీరియర్ ఒక విజువల్ ప్యాలెట్ ఇవ్వగలిగారంటే, అంటే ఇప్పుడు మెత్ ల్యాబ్ ఏదైతే ఉందో దానికి ఒక కలరు, ఏదైతే లివింగ్ రూమ్స్ ఉన్నాయో వాటికి ఒక కలర్ అలా ఇవ్వగలగటం, ఇట్స్ వెరీ వెరీ టఫ్ జాబ్ వాళ్ళకున్న టూల్స్ తోటి. అది మామూలు విషయం కాదు. ఈ టెక్నికాలిటీస్ పక్కన పెడితే నాకు ఒక ఆడియన్స్ మెంబర్కి ఇంకొకటి ఏంటంటే, సింహ ఫస్ట్ సీన్లో లేచిన తర్వాత తన బైక్ మీద వెళ్తున్నప్పుడు ఐ రియలీ లవ్ ద కైండ్ ఆఫ్ ట్రిప్పీ మ్యూజిక్ భైరవాకి ఫర్ ద సీన్, నాకు జెన్యున్గా నచ్చింది. సో నేను చెప్పడం ట్రై చేస్తుంది ఏంటంటే, వీళ్ళందరూ నన్ను ఇన్స్పైర్ చేస్తున్నారు. లైక్ అరే నేను ఇలాంటి సినిమాలు యాక్ట్ చేయగలగాలి, నేను ఇలాంటి సినిమా మ్యూజిక్, నా సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఉండాలి, ఇంత మంచి యాక్టర్స్ పక్కన నేను పనిచేయాలి, ఇలాంటి డైరెక్టర్స్ తోటి నేను వర్క్ చేయాలి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇట్ గేవ్ అనమాట. అంటే ఒక ఆర్టిస్ట్గా నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చింది అనమాట. అండ్ ఐఎమ్ జస్ట్ సో థ్యాంక్ఫుల్ దట్ దీస్ గైస్ థింక్ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద గైస్ హూ డస్ గుడ్ స్టఫ్ లైక్ దట్. నేను ఇలాంటి మాటలు ఐ థింక్ ఐ స్పోక్ ఎట్ ద సాయి శ్రీనివాస్ ప్రెస్ మీట్. సో అదేదో మేము అందరం కలిసి ముందే ఏం స్కీమ్ వేయలేదండి, అది అసలు వర్కౌట్ అయింది. బ్రోచేకి నేను పర్టికులర్గా వివేక్ ఫోన్ వెతికి తన ప్రెస్ మీట్లో ఉండగా తను బయటికి రప్పించి ఒక అరగంట దొబ్బాను అన్నమాట ఫోన్లో. సో నేను యునో ఇట్స్ ఐఎమ్ జస్ట్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ అంటే నన్ను ఎన్కరేజ్ చేసేవాళ్ళు, నన్ను ఇన్స్పైర్ చేసేవాళ్ళు, వాట్ ఎవర్ ఏజ్ దే ఆర్, యంగ్ ఆర్ ఓల్డ్, ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ సీయింగ్ పీపుల్ లైక్ దెమ్ అండ్ దట్ దే గివ్ మీ దట్ రెస్పెక్ట్. సో హ్యావింగ్ సెడ్ దట్, నేను ఒక్క చెప్పగలను అండ్ ఆడియన్స్, మత్తు వదలరా ఇస్ అ ఫుల్ కంప్లీట్ కంప్లీట్ ఫిల్మ్. నాకు ప్రతి యాంగిల్లో సినిమాలో ఒక కంప్లీట్నెస్ కనిపించింది. ఎక్కడ కూడా డైరెక్టర్ రితేష్ రాణాకి అరే గ్రిప్ పోయింది, అరే ఇక్కడేం కొంచెం బోర్ కొట్టింది, ఆ ఫీలింగ్ రాలేదనమాట. నేను ఒక ఆడియన్స్గా తరగా ఎంజాయ్ చేసి సాటిస్ఫై చేశాను, మధ్యలో రెండు చోట్ల క్లాప్ కూడా కొట్టాను ఆ సినిమాలో. సో దట్ ఈస్ వై ఐఎమ్ హియర్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ చెరి గారు అండ్ రవి గారు యూనో థింక్ దట్ ఐ కెన్ స్పీక్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఐ రియలీ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. సినిమా ఈజ్ అబ్సల్యూట్లీ డూయింగ్ వెల్ ఇన్ థియేటర్స్. ఐ సా ఇట్ అట్ 50% ఆక్యుపెన్సీ ఆన్ వీక్ డే ఆఫ్టర్నూన్ అనమాట. సో lovely, I'm so glad, congratulations to the team and success in getting enjoy cheyandi and yeah, thank you.